శుభాకాంక్షలు. తెలుగు అనే పదం ద్వారా ఎంతో మాధుర్యం ఉంది. ది అనే తేనె నలుగు భాష, అమదనం నిండిన కమ్మలైన భాష మన తెలుగు భాష. ఆగస్టు 9 ఈ తేదీకి ఆ ప్రత్యేకత ఉంది. వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంట రామూర్తి పందుల గారి పుట్టినరోజు. ఈ రోజు గ్రాంధిక భాషల నుండి బోధన భాషను వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేసిన కృషివేరుడు మన గిడుగు వెంట రామూర్తి పందులు గారు. ఈయన చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మనం మన ఇంట్లో, మన ఊరిలో, మన ప్రాంతంలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలని, వాడుక భాషలోనే విద్యాబోధన ఉండాలని ఎంతగానో కృషి చేసిన కృషివరుడు మన గిడుగు వెంకటరామమూర్తి పందులు గారు. సంఘ సంస్కర్త అనగా పుట్టినరోజు ఆగస్టు 29 మనమందరం తెలుగు భాష దినోత్సవముగా జరుపుకుంటున్నాము. మనిషి పుట్టిన తర్వాత మొదటిగా నేర్చుకునేది భాష మాత్రమే. అమ్మఒడిలోనే ఈ మాతృభాష. ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అందులో ఒక మానవుడికి మాత్రమే తన మనసులోని భావోద్వేగాలను బయటపెట్టడానికి ఈ మాతృభాష అనువైన భాష. ఈ భాష ద్వారా భావాలను వ్యక్తపరచవచ్చు. ఎన్ని భాషలు ఉన్నా మాతృభాష గొప్పదనం ఏ భాషకు సాటి రాదు. అందుకే అందరం మాతృభాషను విస్మరించవద్దు.